తెలుగు సినీ ప్రస్థానంలో 4 దశాబ్దాలుగా మగుటం లేని మహారాజుగా కొనసాగి కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు దేశంలోని అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం ఇటీవల అందుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారిని సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. చిరంజీవి గారు పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడంతో మెగాభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో గురువారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి గారు పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించి దేశ విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనాన్ని మరోసారి వివరించారు పీఎం మోడీ గారు. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఒక పక్కన కళారంగంలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే తపన ఎంతమందికి ఉంటుంది? చిరంజీవి గారి లాంటి అన్న పవన్కి దొరకడం పవన్ అదృష్టం అంటూ ఉన్నారట మోడీ గారు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఏడాది రిపబ్లిక్ డే రోజు దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఏప్రిల్ 22వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు పలువురికి రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందించిన విషయం విదితమే.